శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ భవత్తరం దాతారో సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమో సంక్షిప్త వాల్మీకి రామాయణంలో నూట నాలుగవ భాగము దుర్వాస మహర్షి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడికి కాలపురుషుడు విధించినటువంటి నియమం గుర్తుకు వచ్చింది సంభాషణ మధ్యలో వచ్చిన లక్ష్మణుని శిక్షించవలసిన విషయం తలుచుకుని దుఃఖాక్రాంతుడయ్యాడు దీనవధుండైన రాముని చూసి లక్ష్మణుడు మహారాజా నా గురించి మీరు చింతించవద్దు విధి నిర్ణయాలు ఇలాగే ఉంటాయి ఇది పూర్వజన్మల కర్మఫలం నన్ను వధించి మీ యొక్క ప్రతిజ్ఞ నిలబెట్టుకోండి అన్నాడు అంతట రాముడు గురువులను మంత్రులను పిలిచి ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని వారికి వివరించాడు మంత్రులు మౌనం వహించారు అప్పుడు వశిష్ఠుడు రామ ఆశ్చర్యం కలిగించే నీ యొక్క అవతార అవతార పరిసమాప్తి గురించి లక్ష్మణి అడవాటు గురించి నేను దివ్య దృష్టితో ముందే తెలుసుకున్నాను కనుక లక్ష్మణ్ని త్యజించు సత్పురుషుల దృష్టిలో వధించుటా త్యజించుట సమానమే అని సలహా ఇచ్చాడు అంతడు రాముడు వశిష్ఠుని యొక్క సలహా మేరకు లక్ష్మణ్ణి పిలిచి లక్ష్మణ నిన్ను నేను పరిచిస్తున్నాను ధర్మానికి హాని కలగకూడదు కదా అన్నాడు లక్ష్మణుడు వెంటనే స్వగృహానికి కూడా వెళ్ళకుండా అక్కడి నుంచి సరయూరది తీరానికి వెళ్ళిపోయాడు అక్కడ ఆచమించి అంజలి ఘటించి ప్రాణవాయులను నిరోధించాడు దేవతలు పుష్పవృష్టి కురిపించారు లక్ష్మణుడు ఒక్కసారిగా శరీరంతో పాటు మాయమైపోయాడు ఇంద్రుడు ఆయన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాడు ధన్మనిరుతుడైనటువంటి రాముడు మంత్రులతో పురోహితులతో ఇలా చెప్పాడు అమాచురారా నేను భరతుణ్ణి అయోధ్యాధిపతిగా పట్టాభిషిక్తం చేసి పిదప మహాప్రస్థాన విధానమున వనాలకు వెడతాను రాముని మాటలు విన్న వెంటనే సుమతుడు మొదలైన వారంతా నేలపై సాగిరిపడి నిర్జీవులుపలే ఉండిపోయారు భరతుడు ఇలా చెప్పాడు అగ్రజ నీవు లేని రాజభోగాలు నాకు వద్దు నేను కూడా నీతో పాటే వనాలకు వస్తాను మన మహాప్రస్థానం గురించి తెలియజేస్తూ శత్రుఘ్ని వరకు దూతను పంపుదాం కోసల రాజ్యం దక్షిణ భాగానికి కుషుడిని ఉత్తర భాగానికి లవుడిని ప్రభువులుగా నియమిద్దాం అని అన్నాడు అక్కడకు వచ్చిన పౌరులు ప్రముఖులు మొదలైన వారంతా రామచంద్ర నిన్ను వదిలి మేము ఇక్కడ ఉండలేం మమ్మల్ని అందరినీ నీతో పాటు నీ యొక్క లోకానికి తీసుకుని వెళ్ళు అని ప్రార్థించగా పౌరులు యొక్క అభ్యర్థనను తోసిపుచ్చలేక రాముడు అట్లే జరగలదని జవాబిచ్చాడు ప్రజ్ఞాశాలి అయిన రాముడు విందిగిరి ముందు కుసుని కొరకు కుసావతి అనే ఒక నగరమును ఉత్తర ప్రాంతమున లవుని కొరకు శ్రావస్తి అనే మరొక నగరాన్ని ఏర్పరిచి వారిద్దరినే ఆ నగరాలకు రాజులుగా పట్టాభిషిక్తులు చేశాడు కుశులవులిద్దరకు సమానంగా వేలకొల్ల రలములను గుర్రములను ఏనుగులను బంగారాన్ని వెండి సంపదలను దృఢమైన సైన్యాన్ని ఇచ్చి వారి యొక్క నగరాలకు సాగరంపాడు పెదప దూతలు తెచ్చినటువంటి కన్నకరోట కఠోరమైనటువంటి వార్తను విన్న శత్రుఘ్నుడు వెంటనే మంత్రులను పురోహితులను సమావేశపరిచి తన కుమారులిద్దరిని పట్టాభిషిక్తను చేసి మధురా నగరములకు ప్రభువుగా సుబాహుని విదశకు ప్రభువుగా శత్రుఘాతిని నియమించాడు శత్రుఘ్నుడు కూడా రాములతో పాటు దేహత్యాగం చేస్తున్నట్టుగా అందరికూ తెలియజేసి అక్కడి నుండి అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు అయోధ్యకు వచ్చిన వచ్చి రామునుకు ప్రణమిల్లి తాను కూడా మహాప్రస్థానం సిద్ధంగా ఉన్నా అని విన్నవించాడు కిష్కంద నుండి సుగ్రీవుడు వార్ణ ప్రముఖులతో వచ్చాడు జాంబవంతుడు బల్లోక వీరులతో వచ్చాడు విభీషణుడు రాక్షస ప్రముఖులతో వచ్చాడు వారంతా శ్రీరామునికి ప్రణమిల్లి ప్రభు మేమంతా నేను అనుసరించి వచ్చుకు నిర్ణయించుకున్నాం దయతో అనుమతించు లేకున్న నీ ఉయోగ బాధతో మా ప్రాణాలు ఇక్కడే పోయేలా ఉన్నాయి అని అన్నారు వారి ప్రార్థన మీద రాముడు ఇలా చెప్పాడు వానర బల్లోకి బీరులారా మీరు కోరినట్లే జరుగుతుంది కానీ హనుమంతుడు బ్రహ్మవరం పొందిన చిరంజీవి కవునాథుడు నా యొక్క నామ సంకీర్తన చేస్తూ ఈ భూమండలం అందే ఆనందంగా ఆనందంగా ఉండాలి ఇక విభీషణుడు కూడా భూమండలం ఉన్నంత వరకు లంకను నర్మబద్ధంగా పరిపాలించాలి క్షివాపు కులదైవమైన జగన్నాథని ఆరాధించాలి హనుమంతుడు విభీషణుడు కాలం వరకు ఈ భూమండలంలో ఉంటారు ఇక బ్రహ్మపుత్రుడు జాంబవంతుడు మైంది దివిధులు కలిపురుషుడు భూలంగం భూలోకమున ఆ కలిషుడు ప్రవేశించే వరకు కూడా జీవించి ఉంటారు సుగ్రీవునితో మిగిలిన వారంతా కూడా నన్ను అనుసరించవచ్చు అని ఆనతిచ్చాడు పురుషోత్తముని నుండి శ్రీరాముడు ఆ రాత్రి గడిచిన తర్వాత మన్నాడు ప్రాంత కాలమున శుచిగా వచ్చి సన్నని వస్త్రం ధరించి రెండు చేతుల్లో కుసలం తీసుకుని వాటిని బ్రేళ్ల మధ్య ఉంచుకుని పాదరక్షలు లేకుండా నిలిచి వశిష్ఠునితో ఇలా చెప్పాడు గురువర్య బ్రాహ్మణులతో కూడా ప్రద్వద్ది అగ్నిహోత్రములతో మీరు ముందు సాగిపోండి అన్నాడు అంతటి వశిష్ఠుడు మహాప్రస్థం సంబంధించిన విధులు నిర్వహించాడు శ్రీరాముడు దివ్యమైన మంత్రాలను పఠిస్తూ అటూ ఇటూ దృష్టి మరచకుండా దేనినే చూడకుండా తాకకుండా ముందుకు సాగిపోయాడు ఆయన కుడిపక్కన కమలహస్త లక్ష్మీదేవి ఎడంపక్క భూదేవి ముందు భాగం సంహార శక్తిని నడవసాగారు ఆయుధములు వేదములు రూపాలు ధరించి రాముడిని అనుసరించారు మాత ఓంకారము వషత్కారము రాముని అనుసరించారు వరతుడు శత్రుఘ్నుడు అంతంపురంలోని వారంతా కూడా సకుటుంబంగా రాముని వెంట నడిచారు మంత్రులు మృత్యులు పౌరులు వానరులు బల్లోకములు రాక్షసులు శ్రీరాముని సంతోషంగా అనుసరించారు పశుపక్షాదులు కూడా వెంట నడిచాయి రాముడు సపరివారంగా ఒకన్నర యోజనాల దూరం నడిచి సర్యూ వద్ద అనుకూలమైనటువంటి గోప్రతార తీర్థం వద్దకు చేరుకున్నాడు అక్కడ బ్రహ్మదేవుడు దేవతలతో ప్రత్యక్షమై విష్ణుస్వరూపుడైన రఘునందన వైకుంఠం చేరుతున్న మీకు మేము వచ్చి ఆహ్వానం పలుకుతున్నాం ఇది మా అదృష్టం తేజస్వి నీ యొక్క నీకు నచ్చినటువంటి రూపాన్ని ధరించు అని ప్రార్థించాడు రాముడు తన సోదరులతో కలిసి సశరీరంగా తేజోమయ విష్ణు రూపాన్ని పొందాడు దేవతలు గంధర్వులు రాగు నాగులు యక్షులు దైత్యులు ఆ దేవదేవుని వేణోండ్ల సృతించారు విష్ణు రూపంలో ఉన్న రాముడిలా పలికాడు బ్రహ్మదేవ నన్ను అనుసరించి వచ్చిన వారందరికీ కూడా బ్రహ్మలోకానికి ప్రవేశం కల్పించు వీరంతా కూడా ఎంతో పుణ్యచరితులు నిర్మలైన మనస్సుతో లౌకిక సుఖాలను సచించి ఉన్నారు అన్నాడు అంతట బ్రహ్మ దేవా నీవు కోరినట్లే నీ వచ్చి నీ వెంట వచ్చిన వారందరూ కూడా నీకు సంబంధించినటువంటి సాంతానికములు అనే లోకాలకు చేరతారు దేవతల అంశంతో పుట్టినటువంటి వానర భల్లూకములు ఆయా దేవతల్లో లీనమైపోతారు అని పలికాడు సరయూ నదిలో ప్రవేశించిన రాముడు శ్రీ విష్ణు రూపముతో పరంధామునకు చేరాడు శ్రీరామునితో పాటు సరయూ నదిలో ప్రవేశించినటువంటి వారందరూ కూడా దివ్యమైన శరీరాలతో దివ్యమైన విమానాలు ఎదురోహించి దివ్యలోకాలకు చేరుకున్నారు బల్లో వాండ్రములు కూడా నదిలో ప్రవేశించి దివ్యలోకాలకు చేరుకున్నారు ఈ రామాయణ గాథ పరమ పవిత్రమైనటువంటిది స్వర్గలోకములో దేవతలు మొదలగువారు వారు కూడా రామాయణ గధను శ్రద్ధగా వింటుంటారు రామాయణము వేదతుల్యమైనటువంటిది రామాయణ గధను చదువుట వలన వినుట వలన ఆయువు ధనధాన్యాల సంపదలు వృద్ధి చెందుతాయి సంతానం లేని వారికి పుత్రులు కలుగుతారు సర్వపాపం నుండి విముక్తి కలుగుతున్న రామాయణం వెంట వలన రామాయణంలో ఒక్క శ్లోకం పట్టించినా కూడా గొప్ప ప్రయోజనం కలుగుతుంది రామాయణము గాయత్రీ దేవికి స్వరూపమే మహర్షి వాల్మీకి రచించిన ఈ ఆది ఒక్కొక్క సర్గను ప్రతిదినము శ్రద్ధతో విన్నను చదివినను వేయి అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుంది రామాయణ పఠనం వలన కలుగు ప్రయోజనం ఏమిటంటే ప్రయోగాది తీర్థములు నమిసారణ్యము కురుక్షేత్రము మొదల క్షేత్రాలు సేవించిన ఫలం దక్కుతుంది రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన విన్న అట్టి నరులు యహలోకమున భార్యాబిడ్డలతో సగర సుఖాన్ని పొందుతారు మరణానంతరం వారు సారూప్య మోక్షను పొందుతారు వారి పితృదేవతలు కూడా ఉత్తమ లోకాలకు చేరుకుంటారు ఈ అతి ప్రాచీనమైన ఈ రామాయణ గాథను మీరు భక్తితో పఠించిన విన్న మీకు సర్వసభూములు చేకూరుతాయి మహావిష్ణువుకి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇంతటితో ఉత్తరాఖండ సమాప్తము మరియు సంక్షిప్త వాల్మీకి రామాయణము సంపూర్ణము మూడు వందల రోజులుగా ప్రసారమవుతున్నటువంటి ఈ సంక్షిప్త వాల్మీకి రామాయణం ఈ రోజుతో పూర్తి చేయగలిగాను మంగళం మహత్ సర్వే జనా భవంతు ఓం శాంతి 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 యదక్షర పదభ్రష్టం మాత్రాయిందద్భవేత్ సత్సర్వం క్షమ్యత అంతేవా శ్రీరాఘవ నమోస్తుతి కాయేన వాచా మనసేంద్రియ బుజ్జ్యాత్మన వా ప్రకృతే స్వభావా కరోము ఎద్ది సకలం పరస్మే నారాయణాయీతి సమర్పయామి వచ్చే భాగంలో ఒకరోజు రామాణు యొక్క పారాయణ మహత్యాన్ని వివరిస్తాను దాన్ని కూడా శ్రద్ధతో వినండి